హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఇది ఒక ఈవినింగ్ బ్లాగ్, దట్టు మేము ఇప్పుడు బయటికి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది మీరు ఈ రోజు వీడియోలో చూస్తారు. సో దిస్ వాజ్ ఆన్ సాటర్డే ఈవినింగ్ అరౌండ్ 4 అలా అవుతుంది టైమ్. సో ఇప్పుడు అందరం బయలుదేరి ఒక ప్లేస్ కి వెళ్తున్నాం అన్నమాట. ఈ ప్లేస్ కి ఇప్పటిదాకా నేను ఎప్పుడు విజిట్ చేయలేదు. నేను బార్న్ అండ్ బాటప్ మొత్తం వైజాగే, కానీ మొత్తం వైజాగ్ లో కొన్ని ప్లేసెస్ ఏ చూసాను. చూడాల్సిన ప్లేసెస్ చాలానే ఉన్నాయి. అవి ఈ మధ్య నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. అండ్ యూ గైజ్ ఆల్ నో దట్ మేము ఎక్కడికైనా వెళ్ళాము అంటే మోస్ట్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ తోనే వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఇంకా ఈ రోజు కూడా మాతో పాటు మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. అండ్ ఆబ్వియస్లీ బీయింగ్ అ వ్లాగర్ నాతో పాటు మీరు కూడా నేను ఏ ప్లేస్ కి వెళ్తే ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఈ రోజు నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, మనం అందరం కలిసి ఒక మంచి ప్లేస్ కి వెళ్దాం. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. బట్ యా ప్లీజ్, వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. మేము స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ టైం 4:30 అలా అయిపోయింది అనమాట. యాక్చువల్ గా ఇది లాస్ట్ బ్లాగ్ ది కంటిన్యూషన్. నిన్నటి వీడియో చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, నిన్న సాటర్డే వీకెండ్ బ్లాగ్ అని షేర్ చేశాను కదా. ఆ బ్లాగ్ లో చెప్పాను బుజ్జుబాబుతో కలిసి ఈ రోజు నేను కేక్ బేక్ చేయాలి అనుకుంటున్నాను అని. వాడు పడుకొని వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాం, కాకపోతే ఇలా బయటికి వెళ్దాము అనుకున్న సరికి సరే ఇంకా కేక్ మళ్ళీ సరే ఎప్పుడైనా బేక్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా బయలుదేరాము. వచ్చేసాం బీచ్ రోడ్ దగ్గరికి. మేము వచ్చిన ఆ నెక్స్ట్ డేనే నావీ డే జరుగుతుంది ఇక్కడ. యాక్చువల్ గా నావీ డే December 2nd, 3rd నాకు గుర్తులేదు, కానీ మొత్తానికి ఆ 2 డేస్ లో ఎప్పుడో జరుగుతూ ఉంటుంది. బట్ ఈ ఇయర్ అది December 10th కి పోస్ట్ పోన్ చేశారు బికాస్ ఆఫ్ సైక్లోన్. మేము వెళ్తున్నప్పుడు కూడా చూసాము కొన్ని ప్లేసెస్ లో అయితే ఇంకా నావీ డే కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ మా వైజాగ్ వాళ్ళందరికీ బీచ్ ఈస్ జస్ట్ లైక్ ఎన్ ఎమోషన్. వీక్ మొత్తం ఏదో ఒకటి స్ట్రెస్ఫుల్ గానే గడుస్తూ ఉంటది. అండ్ ఒక్కొక్కసారి వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువైపోతే చాలా స్ట్రెస్ఫుల్ గా అనిపిస్తుంది కదా. ఇంకా అలాంటి టైంలో మంచిగా బీచ్ కొచ్చి ఆ ప్రశాంతమైన వాతావరణంలో చల్లని గాలిలో ఎదురుగుంటా బీచ్, ఆ బీచ్ సౌండ్స్ చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఈ 1 వీక్ పడిన స్ట్రెస్ మొత్తం ఇంకా 1 నిమిషంలో వానిష్ అయిపోతుంది. అండ్ ఈ మధ్య సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల బీచ్ కూడా కొంచెం వాటర్ ఎక్కువైందేమో అనిపించింది. సో ఫ్లో అయితే చాలా ఎక్కువ ఉండింది అనమాట. అలా బీచ్ ని చూసుకుంటూ ఇంకా బీచ్ రోడ్ ని క్రాస్ అయ్యి ఇప్పుడైతే పోర్ట్ లోకి ఎంటర్ అయ్యాము. లెఫ్ట్ సైడ్ లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇంకొక పక్క కొత్త టెంపుల్ కూడా కడుతూ ఉన్నారు. ఇది కూడా క్రాస్ చేసుకుని కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ లో డాడీ వాళ్ళ ఆఫీస్ క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ నాకు డాడీ ఫస్ట్ టైం ఒక వాచ్ కొనిచ్చారు. దాని కాస్ట్ 3000. ఇప్పటికీ నా దగ్గర వాచ్ ఉండింది. అమౌంట్ ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు, నాకు ఈ వాచ్ కావాలి అంటే నిమిషం కూడా ఆలోచించకుండా తీసుకో అని చెప్పారు చూసాను. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ ద ప్యూర్ లవ్ ఆఫ్ పేరెంట్స్. ఇంకా మేమైతే ముచ్చట్లు పెట్టుకుంటూ అలా కొంచెం ముందుకు వచ్చేసాం. ఇది మొత్తం పోర్ట్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచే ఫిషెస్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. అండ్ మొన్న రీసెంట్ గా కూడా కొన్ని బోట్స్ కాలిపోయాయి కదా, అది ఈ ఏరియా దగ్గరలోనే అనమాట. మేము ఈ ప్లేస్ క్రాస్ చేస్తున్న కొద్దీ చాలా వరకు అన్ని కంటైనర్స్ లోని ఫిషెస్ అన్ని ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. ఈ పోర్ట్ ఏరియా మొత్తం క్రాస్ చేసుకుని మేము ఒక ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది షేర్ చేస్తాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇంకా ఈ ఏరియాలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఇదేదో స్కూల్ ఉండిందండి. డాడీ స్కూల్ నేమ్ కూడా చెప్పారు, కాకపోతే నాకు ఇప్పుడు గుర్తు రాలేదు. బట్ ఇది ఒక ఫేమస్ స్కూల్. చిన్నప్పటి నుంచి స్కూల్ నేమ్ వింటున్నాను కానీ ఇదే ఫస్ట్ టైం చూడడము. ఇంతకీ మేము ఏ ప్లేస్ కి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇప్పుడు మేము మేరియమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. వైజాగ్ లో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ దగ్గర కొండ మీద 3 గుళ్ళు ఉంటాయి. ఆ 3 గుళ్ళు ఏంటి అంటే చర్చ్, టెంపుల్, మసీద్, ఇలా 3 ఉంటాయి అనమాట. ఎవ్రీ ఇయర్ December 8th మేరియమ్మ పండుగ అనేది జరుగుతూ ఉంటుంది. మెరియమ్మ అంటే మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటారు, తను జీజస్ వాళ్ళ మదర్. తనకి ఇక్కడ December 8th రోజు చాలా పెద్ద పండుగలాగా చేస్తారు. ఎగ్జాక్ట్ గా రీజన్ ఏంటి ఆ పండుగకి అనేది నాకు తెలియదు, బట్ పండుగ చేస్తారని మాత్రం తెలుసు. నిన్న December 8th యాక్చువల్ గా పండుగ అయిపోయింది, ఈ రోజు December 9th. నిన్నంత హెవీ రష్ ఉండదు కాబట్టి ఈ రోజు మేము చర్చ్ కి వచ్చాము. ఇంక ఇప్పుడు వస్తాయండి నాకు కామెంట్స్, అదేంటి మీరు హిందూసా, ముస్లింసా, క్రిస్టియన్సా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు అది ఇది అని. మీరు క్వశ్చన్ చేసే ముందు నేనే ఆన్సర్ చేస్తున్నాను. నేను హిందూనా, క్రిస్టియన్నా, ముస్లింనా చెప్పేదానికన్నా ముందు నేను ఒక హ్యూమన్ బీయింగ్ని. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఇండియన్. సో బీయింగ్ ఇన్ ఇండియా ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్. అండ్ నా రిలీజన్ గురించి అంటారా, ఐఎమ్ అ పక్కా హిందూ అండి. కాకపోతే అందరి దేవుళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాము, ఇది నా పేరెంట్స్ దగ్గర నుంచి నాకు వచ్చిందండి. అమ్మో క్రిస్టియన్
క్రిస్టియానిటీ వాళ్ళకి దూరంగా ఉండాలి, లేకపోతే ముస్లిమ్స్ వాళ్ళతో మాట్లాడకూడదు అని నా పేరెంట్స్ ఎప్పుడూ నన్ను రిస్ట్రిక్ట్ చేయలేదు. నా పేరెంట్స్ కి కూడా ముస్లిం క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ నాకు కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ ఈక్వలే, ముస్లిమ్స్ అంటే డిఫరెంట్, క్రిస్టియానిటీ అంటే డిఫరెంట్, హిందూయిజం అంటే డిఫరెంట్, అలా ఏది లేదు. మీరు నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళైతే తెలిసే ఉంటుంది, మేము ఇయర్ ఫెబ్లోని తాజుద్దీన్ బాబా గారి దర్గాకి వెళ్ళాను. ఆ తర్వాత 16 సోమవారాల వ్రతము, 7 శనివారాల వ్రతము, ఇలా అన్ని పూజలు చేసుకున్నాను. ఈ రోజు ఈ చర్చ్ కి రావడానికి రీజన్ ఏంటి అంటే, మా బాబాయ్ ఎవ్రీ ఇయర్ దిస్ పర్టిక్యులర్ డే ఈ చర్చ్ కి వచ్చి ఇక్కడ క్యాండిల్ వెలిగించి ఆ జీజస్ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తారనమాట. ఇలా మా తాతయ్య కూడా చేసేవాళ్ళంట. సో ఆ తర్వాత మా బాబాయ్ కంటిన్యూ చేస్తున్నారు. ఎటు ఎవ్రీ ఇయర్ వాళ్ళు అయితే వెళ్తారు కదా, ఈ ఇయర్ మేము కూడా వాళ్ళతో పాటు జాయిన్ అవుదాము అనుకుని ఇంకా బయలుదేరామన్నమాట. సో వచ్చేసాం చర్చ్ దగ్గరికి. నేను హిందూనే అయినా నాకు క్రిస్టియానిటీ గురించి చాలా బాగా తెలుసు అనమాట. చిన్నప్పుడు స్కూల్లోని క్రిస్మస్ మాకు కొంచెం స్పెషల్ గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఆ టైంలో ఎక్కువ బుక్స్ చదివేదాన్ని రిగార్డింగ్ క్రిస్మస్ ఆర్ శాంటా క్లాస్ ఆర్ జీజస్ బర్త్ స్టోరీ, అలా ప్రతి దాని గురించి స్టోరీస్ అయితే చదివేదాన్ని. పర్వాలేదు, బుక్ నాలెడ్జ్ అయితే బాగానే ఉండింది. ఇంకా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం క్రిస్మస్ రోజు ఏదో ఒకటి స్పెషల్ గా కుక్ చేసుకోవడం అలా చేసేవాళ్ళం. ఇంకా నాకు తోడు నా బుడతడు ఒకడు ఉన్నాడు కదా, వాడికి కూడా నాలానే అన్ని ఫెస్టివల్స్ అన్నిటిలోనే ఇన్వాల్వ్ అయిపోతాడు. వాడికి కూడా క్రిస్మస్ అంటే చాలా ఇష్టం. క్రిస్మస్ అనే కాదు, పూజలు చేసినప్పుడు ప్రసాదాలు కానీ తాజుద్దీన్ బాబా గారి సమాధి దగ్గర మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా వాడికి చాలా ఇష్టం. అండ్ అక్కడ ఫుడ్ పెడతారు కదా, అదైతే బుజ్జిబాబుకి ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ రోజు వాడు అన్నింటిలోనే ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే దానికి రూట్స్ అంతా కూడా మా ఫాదర్ నుంచే వచ్చాయని చెప్పాలి. బికాస్ మా డాడీ ఏది కూడా అంత డిఫరెన్స్ గా పెంచలేదు కాబట్టి నాకు అది అలవాటు అయింది. నేను కూడా అది కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి బుజ్జిబాబుకి ఈ అలవాటు వచ్చింది. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మన బట్టే మన పిల్లలు, మనం ఏది ఫాలో అవుతామో వాళ్ళు కూడా యాజ్ ఇట్ ఈస్ పిన్ టు పిన్ అదే ఫాలో అవడానికి ట్రై చేస్తారు. మనం ఏ డిఫరెన్సెస్ లేకుండా అంతా ఈక్వల్ అనుకుని ఉంటే వాళ్ళు కూడా అదే ఫాలో అవుతారు. సో ఐ హోప్ మీకు నా పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా. ఇంక ఇప్పుడైతే మేము చర్చ్ లోపలికి వచ్చేసాం, ఇక్కడ నుంచి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా లాస్ట్ లోని క్యాండిల్స్ వెలిగించాలి కదా, అందరం క్యాండిల్స్ తీసుకొని అవి అయితే వెలిగించాము. నా కొడుకు అయితే ఇంకా క్యాండిల్స్ కావాలి అని గోల్ పెట్టాడు, కానీ ఉన్నవన్నీ వాడి చేత వెలిగించేసాం అనమాట. ఈ జనరేషన్ కిడ్స్ ని బయటికి తీసుకెళ్లాలంటే చిరాకు వచ్చేస్తుంది. ఇంకా మా ఇంట్లో అయితే చెప్పనక్కర్లేదు, నాకైతే చిరాకు వచ్చేస్తుంది. బికాస్ ఒక పక్క టోడ్లరు, బుజ్జిబాబు ఇంకా చిన్నపిల్లడే, అండ్ ఇంకొక సైడ్ మా డాడీ. ఆయనకి ఏజ్ పెరిగే కొద్దీ చాదస్తాలు మరీ ఎక్కువైపోతున్నాయి. అసలు చాదస్తాలు పెరుగుతాయి అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు లైవ్ ప్రత్యక్షంగా చూస్తున్నాను కదా. అమ్మో చాలా కష్టమండి. డాడీ చెయ్యొద్దు అన్న పనే చేస్తూ ఉంటాడు. ఆయన చెప్పిన మాట ఒక్కటి కూడా వీడు విండు, అంతా ఆపోజిట్ గా చేసుకుంటూ ఉంటాడు. ఇంకా ఆయన అరుస్తూనే ఉంటారు, రోజంతా ఇదే హంగామా జరుగుతుంది మా ఇంట్లో. వీడు ఇంకా చిన్నపిల్లడే కాబట్టి కొన్ని అర్థం చేసుకుంటున్నాడు, కొన్ని ఇంకా ఆ చైల్డిష్ బిహేవియర్లో అలానే ఉండిపోతున్నాడు. ఒక సైడ్ మా డాడీ చాదస్తాలు, అసలు మా నాన్నమ్మ డాడీని ఎలా పెంచిందా అనుకుంటాను. ఇంకా చేసేది ఏం లేక నెమ్మదిగా బుజ్జిబాబుకి అలవాటు అయినట్టు చెప్పడం స్టార్ట్ చేశాను. వాడు కూడా ఈ మధ్య కొంచెం పర్వాలేదు, అన్ని అర్థం చేసుకుంటున్నాడు. ఇందాక చర్చ్ లో కూడా ఓపెన్ ప్లేస్ ఉండింది కదా, వాడైతే ఫుల్ ఆడుకుందామని ప్లాన్ వేశాడు. వీడు భూమి మీద మొత్తం పాదం పెట్టకుండా నడుస్తాడు అనమాట. ఇంకా డాడీకి ఏంటంటే ఎక్కడ పడిపోతాడో అన్న భయము. మా డాడీ భయంకి వీడు చేసే అల్లరికి కరెక్ట్ గా సరిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో నేను నలగాలి, డాడీ వాడు ఏం చేస్తున్నా అమ్మ చూడమ్మ వాడు ఏం చేస్తున్నాడో అని నాకు వచ్చి చెప్తారు. ఇంకా బుజ్జిబాబు అయితే మమ్మీ అనుకుంటూ నా దగ్గరికి వస్తాడు.
ప్రస్తుతానికి ఇలా జరుగుతూ ఉండింది. ఇంకా వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంత అల్లరేవి ఉండదు కాబట్టి ఈ ఫేస్ ని కూడా నేను మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను వాడితో పాటు. ఇంకా చర్చ్ నుంచి బయలుదేరే ముందే ఫాదర్ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. ఇంకా డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము, కాకపోతే పిల్లలు ఉన్నారు కదా అందరం ఇంకా బీచ్ కి వెళ్దామని డిసైడ్ అయ్యి ఇంకా బీచ్ కి వచ్చాము. ఈ మధ్య బీచ్ లోని ఇవి బాగా హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇవి టాయ్ కార్స్, మొత్తం బ్యాటరీ ఆపరేటెడ్, ఒక పర్సన్ కి ఒక రౌండ్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. యాక్చువల్ గా భుజబాబుని మోనూని ఇద్దరిని ఒకటే కార్ లో కూర్చోబెడదాం అనుకున్నాను కానీ సెపరేట్ గా ఎక్కించమని చెప్పారనమాట. భుజబాబు ఒక కార్ ఎక్కాడు అండ్ మోను ఒక కార్ ఎక్కింది. ఇది కార్ ఎక్కగానే కొంచెం భయపడుతూ ఉండింది, అలా కాదు ఈ కార్ అంతా నీదే స్టీరింగ్ తిప్పుతూ ఉండు కార్ మూవ్ అవుతుంది అని చెప్పేసరికి కొంచెం భయం పోయింది. అండ్ ఎదురుగుంటా అన్నయ్య ఇంకొక కార్ లో కనిపించేసరికి పాపకి ఇంకా కొంచెం బాగా ధైర్యం వచ్చేసింది అనమాట. ఇంకా ఇద్దరు పిల్లలు అలా ఒక్కొక్క కార్ తీసుకుని ఒక రౌండ్ వేయడానికి అయితే వెళ్లారనమాట. ఇంకా వాళ్ళ వెనకాతలో మేము కూడా వెళ్ళాం. వీళ్ళని ఈ కార్ ఎక్కిద్దామని చెప్పేసి నేను, లల్లి, కేసి అందరం ఇటు వచ్చేసాము కదా. అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అందరూ కూడా ఒక ప్లేస్ లో కూర్చొని ఉన్నారనమాట. చల్ల గాలి వేస్తూ ఉంది, చాలా ప్రశాంతంగా ఉండింది, మరీ అంత చలేమీ లేదు కాబట్టి హ్యాపీగా అందరూ ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసారా, చెల్లి ఒక రౌండ్ వేసే లోపు అన్నే ఇంకా హాఫ్ రౌండ్ వేస్తూ ఉన్నాడు. చెల్లి, నేను కూడా వస్తాను ఆగు అని చెప్పేసి వీళ్ళిద్దరు కాంబినేషన్ భలే ఉంటదండి. భుజబాబు కూడా సేమ్ నాలాగానే చిన్నపిల్లలంటే చాలా ఇష్టము. ఇంకా మోను పాప, రిషి బాబు కనిపించారంటే ఇంకా వీడే పెద్దోడు, వాళ్ళిద్దరు వీడికన్నా చాలా చిన్నోళ్ళు అన్నట్టు బిహేవ్ చేసి వాళ్ళని చాలా మంచిగా చూసుకుంటాడు. ఇంకా వీళ్ళ కార్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. ఆ వెనకాతలే ఇలా ఆడుకోవడానికి ఉంటే ఇద్దరిని దెక్కమని చెప్పాను. భుజబాబుకి అలవాటే కాబట్టి వాడు ఎక్కేశాడు. పాపం మోను చాలా కష్టపడింది, ఏడుస్తూ ఉండింది నాకు రాదు అని, కానీ కొంచెం అలా హెల్ప్ చేసేసరికి తను కూడా పైకి ఎక్కేసింది అనమాట. ఇద్దరిని ఇలా ఆడిస్తూ ఉన్నాం కదా, ఈ లోపు బాబాయ్ అయితే మా కోసం ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు. ఫస్ట్ టైం అండి నేను భుజబాబు నేను చెప్పిన మాట అందరి ముందు వినడము. ఏమంటే ఐస్ క్రీమ్ తినద్దు, నీకు జలుబు చేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే మనం ఊరెళ్తాం కదా, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి చెప్పాను. ఇంకా వాడు కూడా మంచిగా అర్థం చేసుకుని ఐస్ క్రీమ్ ఏం తినలేదు, చాలా కొంచెం తినేసి నాకు ఇచ్చేసాయి. అమ్మ భలే బాధ అనిపించేసింది, ఎందుకంటే పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కేక్స్ ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా ఉంటాయి కదా, కానీ అవి కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టము. బట్ భుజబాబు మంచిగా నేను చెప్పిన మాట మళ్ళీ నాకు ఐస్ క్రీమ్ ఇచ్చేసాడు కదా, అప్పుడు మాత్రం ఒక పక్క చెప్పిన మాట విన్నాడు అన్న హ్యాపీనెస్ కన్నా అయ్యో వాడి దగ్గర నుంచి తీసేసుకున్నానే అన్న గిల్టీ ఫీలింగ్ ఎక్కువ ఉండింది. ఇంకా తప్పదు కదండి, ఇప్పుడు సీజన్ లోని ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కేక్స్ ఎక్కువ తిన్నాడు అంటే మళ్ళీ దగ్గు జలుబు వచ్చేస్తే అది వాడికే ప్రాబ్లం కదా. ఇంకా అందుకని చెప్పేసి అన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాము. వాడికి కూడా తెలుస్తుందిలేండి, మొన్న కొంచెం దగ్గు ఎక్కువైపోయింది, అప్పుడు బాగా సఫర్ అయ్యాడు. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తే ఈ మధ్య ఏం తినాలన్నా కొంచెం ఆలోచిస్తున్నాడు. అలా బీచ్ లో ఐస్ క్రీమ్ తిన్నాము, సమోసా తిన్నాము, తర్వాత మురి మిక్చర్ తిన్నాము, లాస్ట్ లోని స్వీట్ కార్న్ తినేసి మంచిగా టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాం. నెక్స్ట్ డే ఊరు వెళ్ళాలి కాబట్టి కార్ ట్యాంక్ కూడా ఫిల్ చేసేసారు డాడీ. ఆల్రెడీ బీచ్ దగ్గర అన్ని స్నాక్స్ తినేసాం కాబట్టి ఇంటికి వెళ్ళి వంట చేసుకునే పని ఏమీ లేదు. మంచిగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఊరు వెళ్ళాలి. సో రేపటి వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది షేర్ చేస్తాను. ఇంకా ఈ బ్లాగ్ ని ఇక్కడతోనే ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాను. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ యా, చూసారు కదండి ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు మా ఫ్యామిలీ ట్రిప్ బ్లాగ్ అయితే మీ అందరితోనే షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ టు ఆ ఛానల్. అండ్ యస్ గైస్, చూసారు కదండి ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.